గ్రామాల్లో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో వైసీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆరోపించారు. కావలి ఎక్సైజ్ కార్యాలయం వద్ద టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఎక్సైజ్ సీఐకు వినతి పత్రం అందజేశారు. పూర్తి మద్యపానం నిషేధం చేస్తామని, అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏకంగా ప్రభుత్వమే మద్యపానం దుకాణాలు నిర్వహించడం దారుణమన్నారు. ప్రభుత్వం దుకాణాలు నిర్వహిస్తుంటే గ్రామాల్లో ఏ విధంగా మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. కావలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు వేలంపాట నిర్వహించి బెల్టు దుకాణాలు అప్పజెబుతున్నట్లు తెలిపారు. ఏకంగా ఓ వైసీపీ నాయకుడు తన కారులో మద్యం సీసాలు బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపించారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందని మాలేపాటి ప్రశ్నించారు. వారు చర్యలు తీసుకోకపోతే తామే దుకాణాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం ఎక్కడ చూసే బెల్ట్ షాప్. మేము అడిగేది ఒకటే, బెల్ట్ షాపులు ఎట్టు వస్తున్నాయా? అన్ని గవర్నమెంట్ షాపులు కదా, బెల్ట్ షాపులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ప్రతి ఒక్కరూ షాపుకు పోయి ఉదయాన్నే 11 నుంచి రాత్రి 8 వరకు ఒక్క క్వార్టరే కొనుక్కోవాలి, 3 క్వార్టర్లు ఇస్తారు. ప్రతి ఊరు కేసులు ముందు ఎట్ట వస్తుంది? ప్రజల ప్రాణాలతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నారు మీరు? ప్రజలంటే ఏంది, ఇంత చిన్నచూపు మీకు. ఆ రోజు మీరు వైసీపీ ప్రభుత్వం అధికారాలకు వచ్చే ముందు బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తామని చెప్పారు. ఇలా మందుని పెట్టే ముందు డబ్బుతో ఇలా మీరు పరిపాలన చేసే పరిస్థితి వచ్చారు. 20 సంవత్సరాలకు అమ్మేశారు మన ఈ మందుని తాకట పెట్టి. ఇలా 20 సంవత్సరాల ముందే ఎంత వస్తుందో ఇప్పుడే దాన్ని వసూలు చేసేసారు. మీరు ప్రజల్ని ప్రతి వారం ఒక ఊరిలో ఎవరు, ప్రతి వారానికి ఒకరు, ప్రతి ఊరిలో ఒకరు చనిపోతూనే ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నా ఆ పనికిమాలి ముందమ్మి ఈ లిక్కర్ మాఫియా ముఖ్యమంత్రి అన్ని ఆయన బ్రాండ్లు పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నాడు? ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? ప్రతి గ్రామంలో 4 షాపులు బెల్ట్ షాపులు ఏదైనా జరుగుతున్నాయి. ఇలా వైసీపీ నాయకులే మేము కల్లారా చూసాం, ఒక కారు పెట్టి ప్రతి ఊరు కేసులు నైట్ వేస్తున్నారు. ఇది ఏ విధంగా వస్తున్నాయి? దీన్ని ప్రభుత్వం అంటారా? దీన్ని పరిపాలన అంటారా? మీకు చిత్తశుద్ధి ఉందా? ఈ ఎమ్మెల్యేకి కూడా చిత్తశుద్ధి ఉందా? ఏంద్రీయ బెల్ట్ షాపులు ప్రజలు ఏదైనా చనిపోతున్నారా? ఏ రోజున పరుచుకున్నావా? నీ డబ్బే నీకు ముఖ్యమా? ప్రజల ముందు నువ్వు పట్టుకోవా? దేనికి మిమ్మల్ని గెలిపి 2 సార్లు గెలిపించారు? మీరు ప్రజల ముందు పట్టుకోరు. ప్రజలు మీరు ఏదో వరకు చేస్తారని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయలేకపోయినాడు, ఈసారి నేను తిరగదీస్తాడని మళ్ళీ 2వసారి ఎమ్మెల్యే చేశారు. నువ్వు ఏం చేశావు కావాలకి చెప్పు. ఒక రోడ్డు లేకుండా చేశావు. జగనన్న కాలనీలో దోసుకున్నారు, మీరు ఎక్కడ దోసుకోలేదు చెప్పండి. మీరు చెప్తున్నారు లోకేష్ బాబుని మాట్లాడుతున్నావు, నీ సగతి నువ్వు చూసుకోవయా? లోకేష్ బాబు ఏందయ్యా? లోకేష్ బాబు పుట్ట ముందు వాళ్ళ తాత ముఖ్యమంత్రి, ఏం మాట్లాడతావు నువ్వు? లోకేష్ బాబుని అనే అర్హత నీకు లేదు. వాళ్ళ నాయన 14 సంవత్సరం ముఖ్యమంత్రి, ఆయన అనే అర్హత నీకు లేదు. వాళ్ళ నాయన చుట్టూ ప్రదర్శనలు చేశావు నువ్వు, చంద్రబాబు నాయుడు చుట్టూ ప్రదర్శనలు చేశావు, గుర్తుందా? నారాయణ చుట్టూ తిరిగావు. మీరు ఆ మాట్లాడే సిగ్గు శరం ఉండాలి. మాట్లాడే ముందు ఏం మాట్లాడతాం మాట్లాడేది అర్థం చేసుకోండి. ఇవాళ ముందు నువ్వు బెల్ట్ షాప్ అడగట్టవయా? మగోడవా ఎమ్మెల్యే? నీ మగతనుడే బెల్ట్ షాప్ అడగట్టవా? నీకు నిజాయితీ ఉంటేనా? నీ ముఖ్యమంత్రికి నీకు నిజాయితీ ఉంటే, మీరు ఒక పౌరుషం ఉంటే ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు అరికట్టండి. ఏ ఊరికి పోయినా గతంలో ఒక బెల్ట్ షాప్ ఉంటే ఈరోజు 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.